అమ్మా నాన్నల గురించి ఇంత ప్రేమగా ఆలోచించే బిడ్డలుండడం వాళ్ళ అదృష్టం. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంది. నీకు అందం తెలివితో పాటు దేవుడు ఎంతో అందమైన మనసు ఇచ్చాడు. ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులను ఇచ్చాడు. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించే విధానాన్ని చూస్తే నిజంగానే జలస్గా ఉందానంది. అదృష్టం వాళ్ళది కాదు జ్యోతమ్మా, నాది. ఎందుకంటే నన్ను ఇంతలా ప్రేమించే ఇద్దరు అమ్మా నాన్నలను ఇచ్చిండు. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో ఆనంది. మీ నాన్నగారిని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే జ్యోతమ్మ. ఆనంది, ఆర్ యు ఆల్ రైట్? నేను బాగానే ఉన్నా జ్యోతమ్మ. ఎవరైనా దేని గురించైనా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళ శరీరం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. నేను ప్రేమగా దగ్గరకు తీసుకుంటే నాకు కూడా అలాగే అనిపించింది. ఏ, మీ అమ్మా నాన్నల గురించి నువ్వేమైనా బాధపడుతున్నావా? అవును జ్యోతమ్మ, మా అమ్మా నాన్నల గురించే బాధపడుతున్నా. బాగుండడం అంటే అందరితో కలిసి ఆనందంగా ఉండడమే కదా జ్యోతమ్మ. ఇప్పుడు కలిసే ఉన్నావు కదా ఆనంది. మనసుకి నచ్చింది మన తానుంటే దేవునికి నచ్చదు జ్యోతమ్మ. అందుకే దూరం చేస్తా దగ్గర చేస్తా ఉంటాడు. బస్తీ వదిలేసి ఇక్కడికి వచ్చేసానని అనుకుంటున్నావా? ఇది నీకు పరాయిల్లు కాదు, నేను పరాయిదాన్ని కాదు. నువ్వేం బాధపడకానంది. మీ అమ్మగారికి నయమైపోగానే నువ్వెళ్ళిపోతావు గాని. అదే నా బాధమ్మా, మళ్ళీ నీకెక్కడ దూరం అయిపోతానో అని భయమైతాంది. నేనే నీ బిడ్డనని చెప్పుకోలేను. కిట్ల ఎన్నాళ్ళు దాయాలను, ఎన్నాళ్ళు పరాయిదాని లెక్క బతకాలను కసివయకే తెలియాలా. వెళ్ళానంది, ఇలాంటివేవీ ఆలోచించకుండా చక్కగా నాన్నకి కథలు చెప్పి హాయిగా పడుకో. గట్లనే జ్యోతమ్మ, గుడ్ నైట్. గుడ్ నైట్.